Good morning. Welcome to my channel Think to Invest. And ee roju think our health ante think your health corona virus deeni gurinchi konni vishayalu manam maatladukuntunnam. ఈ కరోనా వైరస్కి సంబంధించి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తున్నారు అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇప్పుడున్న సెన్సెక్స్ ప్రకారంగా అంటే ఈ ప్రపంచంలో ఏ ఉన్న ఈ కరోనా వైరస్కి సంబంధించి ఈ స్కేల్ తీసుకుంటే యుఎస్ఏలో 1 లాక్ దాకా అంటే ఫస్ట్ ప్లేస్లో ఇప్పుడు యుఎస్ఏ ఉంది, అమెరికా. అండ్ సెకండ్ ప్లేస్లో ఇటలీ ఉంది, థర్డ్ ప్లేస్లో చైనా ఉంది. స్టార్ట్ అయిన చైనా థర్డ్ ప్లేస్లో ఉంది. అంటే అన్ని దేశాలకి అది క్రమక్రమంగా వ్యాపించడం జరిగింది. డిసెంబర్లో స్టార్ట్ అయిన ఈ వైరస్ చైనాలో ఇప్పుడు ప్రపంచంలో 150 దేశాల పైన ఈ కరోనా వైరస్ అనేది ఉంది. అయితే మేజర్గా ఎక్కువగా అమెరికాలో, తర్వాత మన ఇటలీలో, చైనాలో. భారతదేశంలో కూడా చాలా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ కరోనా వైరస్కి సంబంధించి చాలామందిలో చాలా అపోహలు, చాలా సందేహాలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అదేంటంటే వాటికి సంబంధించి మనం అసలు ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ వాట్సాప్స్లో కానీ, ఫేస్బుక్లో కానీ, లేకపోతే కొన్ని యూట్యూబ్లో వచ్చే వీడియోస్ కానీ, ఇట్లాంటి అన్నిటినీ ఆలోచన కొంతమందికి అంటే దాని గురించి చూడటము, వెంటనే ఫార్వర్డ్ చేయటము, ఇంకోటి జరుగుతుంది. సో దీనివల్ల ఏంటనంటే చాలా చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి. అందులో ఒకటి రెండు సందేహాలని ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఒకటి రెండు సందేహాలు ఏంటనంటే ఇప్పుడు ఒక బ్లడ్ గ్రూప్కి మాత్రమే ఈ వైరస్ వస్తుంది, అంటే ఈ కరోనా అనేది వస్తుంది, లేకపోతే కొన్ని బ్లడ్ గ్రూప్స్కి రావట్లేదు, లేకపోతే ఈ బ్లడ్ గ్రూప్స్లోనే ఎక్కువ మందికి ఉంటుంది, ఇందులో వాళ్ళకి లేదు, ఇట్లాంటివన్నీ కూడా అంటే ఈ సోషల్ మీడియా కానీ, ఈ వాట్సాప్లో కానీ వీటిల్లో సర్క్యులేట్ అవుతున్నాయి. వీటిల్లో ఏమాత్రం నిజం లేదు, ఎందుకంటే దీన్ని ఎవరు నమ్మద్దు కూడా. ఇప్పుడు అందరికీ వాళ్ళ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి, ఒకరికి ఏ ఉంటుంది, ఇంకొకరికి బి ఉంటుంది, ఇంకొకరికి ఓ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. కానీ మెజారిటీగా కొంత బ్లడ్ గ్రూప్ అనేది మ్యాక్సిమం అందరికీ కొన్ని ఉంటాయి, అది ఏదో బి ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆ వచ్చిన కొంతమందిని తీసుకొని, అంటే ఎవరికైతే మెజారిటీ బ్లడ్ గ్రూప్ వచ్చిన వాళ్ళని తీసుకొని వీళ్ళకి మాత్రమే వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు అనే ఒక భ్రమలో కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే చాలామంది కూడా వీళ్ళకి మాత్రమే వస్తుంది, ఈ గ్రూపులకే వస్తుంది, ఈ బ్లడ్ గ్రూపులకే వస్తుంది, ఏ గ్రూప్కే వస్తుంది అనే ఫీలింగ్లో ఉన్నారు. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనికి ఏ గ్రూప్ లేదు, బి గ్రూప్ లేదు, ఓ పాజిటివ్ లేదు, ఏ నెగిటివ్ లేదు. ఎవరికైనా సరే పాజిటివ్, ఎవరికైనా సరే ఏ బ్లడ్ గ్రూప్కైనా సరే ఈ కరోనా వైరస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళకి అది కానీ వచ్చిందని తర్వాత ఆ గ్రూప్, ఈ గ్రూప్ అనేవి లేదు, అన్ని గ్రూపులకు కూడా వస్తుంది. కాబట్టి ఇటువంటి వాటిల్ని అయితే నమ్మొద్దు. ఒక గ్రూప్కే వస్తుంది, వాళ్ళ గ్రూప్కే ఎక్కువ మందికి ఉంది, ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకే వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు అనే సందేహాలు అయితే ఎవరు పెట్టుకోవద్దు. అందరికీ ఇది ఎవరికైనా మామూలుగా ఇప్పుడు అమెరికా వాళ్ళకి కానీ, చైనా వాళ్ళకి కానీ, మన ఇండియాలో కానీ, లేకపోతే వేరే దేశాల్లో వాళ్ళకి కానీ, వాళ్ళకి అందరికీ గ్రూప్స్, అన్ని బ్లడ్ గ్రూప్స్లు ఉంటారు, అన్ని జాతులు ఉంటారు, అన్ని మతాలు ఉంటాయి. అలా దానికి ఈ వైరస్కి వాటితో ఏటు సంబంధం లేదు. అందరికీ కూడా ఆ ప్రికాషన్స్ తీసుకున్న వాళ్ళకి, లేకపోతే ఆ మనుషులతో కలిసిన వాళ్ళకి ఖచ్చితంగా ఇది బ్లడ్ గ్రూప్తో సంబంధం లేకుండా కరోనా వైరస్ అనేది వస్తుంది.
ఫస్ట్. రెండోది చాలామంది మన దాకా రాలేదులే అని చెప్పని టీ షాపుల దగ్గర మార్నింగ్ వాకింగ్ చేస్తున్నప్పుడు ఈ ఈ పార్క్స్ అట్లాంటి వాటిల్లో లేకపోతే వాళ్ళ కాలనీస్లో వీటిల్లో తిరుగుతున్నారు. అక్కడ తిరగటమే కాకుండా గ్రూప్గా నుంచొని కూడా మాట్లాడుకుంటున్నారు చాలాసేపు. అంటే అది మార్నింగ్ 5 to 6, 7 ఈ టైంలో అంతా కూడా వీళ్ళందరూ కలుస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఒకళ్ళకొకళ్ళకేమి సోషల్ డిస్టెన్స్ అనేది ఏం పెద్ద ఉండట్లేదు. చాలామంది టీ షాపుల దగ్గర కూడా మాట్లాడుకుంటున్నారు, అక్కడ కూడా ఉంటున్నారు, హోటల్స్ దగ్గర కొంతమంది ఉంటున్నారు. అంటే వీళ్ళకేంటనంటే వాళ్ళ దాకా రాదు అనేది, వా దగ్గరికి రాలేదు అనే ఫీలింగు, తర్వాత అది ఎక్కడో వచ్చుద్ది, అదేదో ఎక్కడో ఉండేది మనకి, మనలాంటి వాళ్ళకి ఇక్కడ మనకేదో కామన్గా కొన్ని జబ్బులు ఉన్నాయి, అయ్యే తప్ప మనకి ఇట్లాంటివి ఏం రావు అనే ఫీలింగ్లో కూడా ఉన్నారు చాలామంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సోషల్ డిస్టెన్స్ అనేది మనిషికి మనిషికి మెయింటైన్ చేయండి, 6 feet. ఈ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయటం వల్ల మీకు మంచిది, వాళ్ళకి మంచిది. వీళ్ళకు ఉండొచ్చు, వీళ్ళకి లేకపోవచ్చు, వీళ్ళకి లేకపోవచ్చు, వీళ్ళకి ఉండొచ్చు. ఎవరికి అది ఉందా లేదా అనేది పాయింట్ కాదు ఇక్కడ. ఆ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసినప్పుడు ఎవరికి ఏ విధంగా ఎప్పుడు ఏ విధంగా అటాక్ అవుతుందో తెలియని వైరస్ ఇది. కాబట్టి ఎక్కడో వచ్చిన వాళ్ళకే అవుతుంది, లేకపోతే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకే అవుతుంది, లేకపోతే ఇక్కడ కొంతమందికే అవుతుంది అనే ఫీలింగ్తో చాలామంది మార్నింగ్ అందరిని కలవటం, అందరితో మాట్లాడ ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అంటే వీళ్ళు ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీని కొంచెం లైట్గా తీసుకున్నారేమో. మామూలుగా కొంతమందికి తెలియకపోవచ్చు, దాని మీద అవగాహన లేక ఆ టీ షాపుల దగ్గర లేకపోతే ఇంకో దగ్గర ఇట్లా చాలా చోట్ల కలుస్తున్నారు వాళ్ళు, కలవటం, అక్కడ ఉంటాము, గంటలు ఉంటాము, ఇలాంటివి కూడా చేస్తున్నారు. రెండోది ఈ సడలింపు అనేది కూడా కొంచెం టైం ఎక్కువ అయినందువల్ల కూడా తిరగటానికి అలవాటు పడ్డవాళ్ళు, లేకపోతే మామూలుగా అలా వెళ్ళేసి వద్దాం అనుకునేవాళ్ళు వీళ్ళు ఎక్కువ మంది కూడా ఉంటున్నారు. సో బెటర్ ఏంటనంటే ఈ సోషల్ డిస్టెన్స్ అనేది పాటించండి. ఈ మెంటల్ డిసిప్లైన్ అనేది జనరల్గా మనకి అందరికీ డిసిప్లైన్ అనేది ఉంటుంది. అంటే ఆ డిసిప్లైన్ అంటే ఇప్పుడు టైంకి వెళ్ళాలని, టైంకి తినాలని, లేకపోతే టైంకి డ్యూటీకి వెళ్ళాలి, ఇట్లాంటి టైంకి ట్రైన్ అందుకో, ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ డిసిప్లైన్ అంటే క్యూ పాటించాలి, మనం క్యూ కూడా పాటిస్తుంటాం. అయితే ఈ మెంటల్ డిసిప్లైన్ ఏంటంటే మనకి ఎవరైతే ఇప్పుడు వీళ్ళకి మనం దూరంగా ఉండాలి, వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే అవ్వచ్చు, మనకి ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే మన ఇంట్లో కొంచెం డిస్టెన్స్ అనేది బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కనపడ్డ దూరం నుంచి పలకరించడమే తప్ప ఆ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ముఖాముఖి మాట్లాడటం ఇట్లాంటివన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. ఈ అవాయిడ్ చేసింది ఇక్కడ వీళ్ళు ఏంటంటే మనకి రాదులే అనే ఫీలింగ్లో మనకి మన దగ్గర కాదు ఇది, మనకి ఇక్కడ సంబంధం లేనిది అనే ఫీలింగ్లో ఉంటున్నారు. సో దీనివల్ల ఏమైందనంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ అనేది 14 వరకు చేస్తున్నారు. అంటే ప్రధానమంత్రి గారు 14 వరకు లాక్డౌన్ మొత్తం ఇండియా మొత్తం అని చెప్పారు. ఈ విధంగా ఇప్పుడు అందరు ఇలా కలవటము, ఇలా అవటం వల్ల ఇన్ కేసు ఒకవేళ ఈ కరోనా సంఖ్య పాజిటివ్ కేసులు ఇంకేదన్నా కొద్దిగా పెరిగితే మటుకు ఇంకా ముందు చాలా ఇబ్బందులు పడేదానికి అవకాశం ఉంది. అంటే మామూలు ప్రజలు కానీ వీళ్ళిప్పుడు ఎంత డిసిప్లైన్ పాటిస్తే అంత మంచిది. ఈ డిసిప్లైన్ని కానీ బ్రేక్ చేసి మామూలుగా తిరుగుతాం, మామూలుగా వెళ్ళిపోతాం, మాకు పనులు ఉన్నాయి, అర్జెంట్ పనులు ఉన్నాయి, మాకు ఇది అవ్వట్లేదు అది ఇదని అనుకుని ముందుకెళ్తే, ఈ కేసెస్ అనేది పాజిటివ్ కేసెస్ అనేది ఎక్కువైతే నెక్స్ట్ ఇంకా ఎక్కువ రోజులు కూడా మనకు ఇబ్బంది పడాల్సిన అవసరాలు ఉంటాయి. అంటే మనకు నిత్యావసరాలకు కూడా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడతాయి. ఒక దశ వరకు ఏదైనా ఓకే, కానీ ఆ దశ దాటిన తర్వాత కొంచెం జనాల్లో కానీ మిగతా వాళ్ళకి కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. సో ఈ ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే మనం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఈ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. రెండోది అన్ని చోట్ల అంతంతసేపు గంటలు అనేది ఉండకుండా, ఎక్కడ ఉండకుండా వాళ్ళు ఒకళ్ళు వాకింగ్ చేసుకుంటే అది దూరంగా చేసుకోవటం, ఇంట్లో ఉండటం, ఏదైనా టీ తాగాలని వచ్చినప్పుడు టీ తాగి వెళ్ళిపోవటం, అట్లా మెయింటైన్ చేసుకుంటే మంచిది. కానీ అక్కడే ఉండి మాట్లాడుకోవటం, గంటలు అక్కడ స్పెండ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇక
ప్రభుత్వం ఈ పెట్టిన దానికి ఈ అంటే ఇది వ్యాప్తి చెందకుండా ఉండేదానికోసంగా ఇవన్నీ ప్రజల కోసంగా వాళ్ళు ఏర్పాటు చేసింది. దాన్ని బ్రేక్ చేస్తే మళ్ళీ ప్రజలకే ఇబ్బంది అవుతుంది. తర్వాత ఇంకా ఈ రూమర్సు తర్వాత దీనికి మందు కనిపెట్టారని లేకపోతే మందు ఏదో వస్తుందని పలాంది ఏదో ఎక్కడో ఉందని కొన్ని నేమ్స్ పంపించటము అంటే ఈ ఈ మందు వాడితే తగ్గిపోద్ది ఇంకోటి ఇంకోటి అని చెప్పని కొన్ని వస్తున్నాయి అంటే కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి. అది వాట్సాప్ ఫేస్బుక్లో తర్వాత సోషల్ మీడియా అట్లా కొంత సర్క్యులేట్ అనేది అవుతుంది. సో వీటిల్ని కూడా నమ్మొద్దు ఎందుకంటే వ్యాక్సిన్ అనేది రాలేదు, మందు అనేది ఇంకా ఎవరు తయారు చేయలేదు. అది అమెరికా అయినా ఇంకొకటి ఇంకోటి ఇంకోటి అయినా ఎవరిది అవ్వలేదు. అమెరికానే నిజంగా మందు తయారు చేస్తే ఈరోజు మరి లక్ష కేసులు అనేది ఉండదు. సో అంటే నెంబర్ వన్గా ఇప్పుడు అమెరికానే ఉంది ఎందుకంటే పాజిటివ్ కేసుల్లో. సో మందు అనేది అయితే లేదు. కాకపోతే ఇవి ఏదన్నా పాత మందులు ఏమన్నా పనిచేస్తాయేమో లేకపోతే పాత మందులు ఏదన్నా ఉపయోగపడతాయేమోనని వాటి మీద టెస్ట్లు అయితే జరుగుతున్నాయి, లేకపోతే ఇంకేదన్నా మందు తయారనే దాని మీద టెస్ట్లు అయితే జరుగుతున్నాయి. కానీ అది ఒక కొలిక్కొచ్చి ఆ టెస్టుల్లోని అంటే మనకి ఆ వ్యాక్సిన్ మందు ఏదైతే అది బయటికి రావడానికి టైం పడుతుంది. సో ఈ ఈ టైం పట్టే క్రమంలో మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు వాళ్ళకి వాళ్ళే హోమ్ అరెస్ట్ చేసుకొని ఉంటే తప్ప మామూలుగా ఏదో బయట తిరిగేస్తూ మందు వస్తే వేసుకుందాంలే అని చెప్పని అనుకోవటం అనేది అయితే కరెక్ట్ కాదు. అట్లాంటి మందులు అయితే ప్రస్తుతానికి ఏమీ లేవు. సో అది ఎక్కడా లేదు, మందు ఎక్కడా లేదు. అట్లాంటి ఏమన్నా పెట్టినా కూడా నమ్మొద్దు ఎందుకంటే డాక్టర్ ప్రిస్క్రిప్షను డాక్టర్ చెప్పిన దానికి కాకుండా ఇట్లాంటి ఏదో సర్క్యులేట్ అయిన వాటిని పరిగణనలో తీసుకుంటే అది ప్రమాదము, అది మంచిది కాదు. సో డోంట్ బిలీవ్ ఎనీ రూమర్స్. ఈ రూమర్స్ని అసలు నమ్మొద్దు. అంటే లేని వాటిని అంటే ఈ టీ కొట్ల దగ్గర అక్కడ ఇక్కడ కూర్చొని ఈ అవి ఇవి మాట్లాడుకోవటం లేకపోతే ఈ వాట్సాప్లో చాట్ చేసుకోవటం వాళ్ళు లేదు ఒకటే కొంతమంది క్రియేట్ చేయటం ఇమేజెస్ వాటిని క్రియేట్ చేసి ఇట్లా అవి ఇవి అని చెప్పని అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చిందని లేకపోతే ఇంకోటి ఇంకోటి అని ఇట్లా కొన్ని రూమర్స్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఈ రూమర్స్ని అయితే నమ్మొద్దు. మనకి అథెంటిక్గా అఫీషియల్గా ఏదైతే న్యూస్ వస్తుందో దాన్ని మాత్రమే పరిగణనలో తీసుకోండి. మిగతా రూమర్స్ని అయితే నమ్మొద్దు. ఆ గ్రూప్స్కి వస్తాయి, ఈ గ్రూప్స్కి రావు, లేకపోతే వీళ్ళకే వస్తున్నాయి వీళ్ళకి రావు అనేది అయితే నమ్మొద్దు. ఎందుకంటే అందరికీ ఎవరైతే ఈ కలవటం జరుగుతుందో ఎవరైతే ఉండటం జరుగుతుందో వాళ్ళు వాళ్ళు వీళ్ళని లేదు ఎవరికైనా సరే ఆ వ్యాధి అనేది ఆ వైరస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇంకొకటి చాలామందిలో ఇంకొక అపోహ కూడా ఉంది, అదేంటంటే ఇది ఏజ్డ్ గ్రూప్ వాళ్ళకే వస్తుంది, వాళ్ళే చచ్చిపోతున్నారు, మిగతా వాళ్ళు బాగానే ఉంటున్నారనే ఫీలింగ్లో కూడా ఉన్నారు చాలామంది. ఇప్పుడు 60 ఇయర్స్ అబో ఉన్నోళ్ళు చాలామంది చనిపోయారు, పర్సంటేజ్ ఎక్కువ. అయితే ఈ కాలక్రమేణా ఇవి జరిగిన మార్పుల వల్ల ఈ మిడిల్ ఏజ్డ్ కానీ ఈ పిల్లలకు కానీ మిడిల్ ఏజ్డ్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది, ఎఫెక్ట్ అయితే చనిపోయేదానికి కూడా అవకాశం ఉందని చెప్పని ఇప్పుడు స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఆల్రెడీ కొంతమంది కూడా చనిపోయారు కూడా. అంటే ఈ పెద్ద వయసు పైబడిన వాళ్ళే కాదు, నార్మల్ పీపుల్ అయిన మామూలుగా మిడిల్ ఏజ్డ్ అయినా యూత్ అయినా లేకపోతే పిల్లలైనా ఎవరికైనా సరే ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి వీళ్ళ వరకే మన దాకా రాదు అనేది అయితే ఎవరు అనుకోవద్దు. ఇటువంటి రూమర్స్ని కూడా నమ్మొద్దు. అది ఎవరికైనా ఎవరికి ఉంది అనేది ఏంటంటే అది టెస్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. కొంతమంది భయపడి దాక్కోవటం అట్లాంటివి కూడా చేస్తుంది, అంటే ఇట్లా కూడా ఉంటుంది. సో మీకు జలుబు ఇట్లా ఎవరికన్నా ఉన్నా దగ్గుతున్నా తుమ్ముతున్నా వాళ్ళకి దూరంగా ఉండండి. బయటికి అనేది అవాయిడ్ చేయండి, బయటికి వెళ్ళటం ఏదన్నా పని ఉంటే బయటికి వెళ్ళండి, మిగతాప్పుడు పనులు పెట్టుకోకుని బయటికి వెళ్ళటం అనేది కూడా చేయొద్దు. సో ఈ విధంగా మీరు రెస్పాన్సిబిలిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకొని ప్రతి ఒక్కళ్ళు
ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, ఇంట్లోనే ఉండటం అనేది చేయటం వల్ల మీకు, మీ కుటుంబాలకి, ఈ ప్రజలకి, అందరికి కూడా మంచిది. ఇదే ఒక సేవ లాంటిదే. సో దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని అన్నారు కదా. అట్లా ఏంటంటే మనం బాగుండాలి, చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలనుకున్నప్పుడు ఈ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయటం, ఇంట్లోనే ఉండటం ఇలాంటివి చేసినప్పుడు దీనివల్ల తగ్గుముఖం పట్టి తొందరగా రికవర్ అయ్యి మళ్ళా యథావిధిగా ఇంత ముందులాగా పనులు చేసుకునేదానికి ఉంటుంది. లేదు ఇట్లాగే తిరుగుతాము, ఇట్లాగే ఉంటామని అంటే అది ఇంకా మనకి మనం పెంచుకోవటమే తప్ప తగ్గించుకునేది కాదు. సో ప్రతి ఒక్కళ్ళు ఈ అవేర్నెస్ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోండి, డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి, బయట ఎక్కువ తిరగొద్దు. సో తర్వాత ఈ కరోనాకి సంబంధించి టెస్టులు కూడా వచ్చినాయి, అవి మనకి కొన్ని గంటల్లోనే రిపోర్ట్ అనేది కూడా తెలుస్తుంది. సో వాటిని కూడా గవర్నమెంటు అన్ని హాస్పిటల్స్కి, అంటే అన్ని హాస్పిటల్స్, మేజర్ హాస్పిటల్స్కి అన్నిటికి కూడా వెళ్తుంది, అంటే వాటిని తీసుకుంటున్నారు అపోలో అట్లాంటి వాటిని కూడా. సో టెస్టులు అనేవి కూడా చేసుకుంటే వాటికి సంబంధించి కొంతమంది భయాందోళనతో ముందే టెస్టులు చేసుకుందాం మనకు ఉందో లేదో అని అనుకుంటున్నట్టున్నారు. అట్లా ఎవరు అనుకోవద్దు, ఎందుకనంటే వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఏదన్నా ఉంటే, అందరికీ ఒకే ప్రాబ్లం అయితే ఉండదు కరోనాలో. ఒకళ్ళకి జలుబు రావచ్చు, ఇంకొకరికి దగ్గు రావచ్చు, ఇంకొకరికి జ్వరం రావచ్చు, లేకపోతే కలిపి రావచ్చు, లేకపోతే కొంతమందికి కాళ్ళు చేతులు నొప్పులు రావచ్చు. ఇట్లా రకరకాలుగా దానికి ఒక ఇదే ఇది ఉంటేనే అనేది అయితే ఏమి లేదు, దానికి రకరకాల సింప్టమ్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఆల్రెడీ దీర్ఘకాలంగా ఉంటే అది ఓకే, వాళ్ళకి ఏదైనా కాళ్ళు నొప్పి చేయనప్పుడు ఇంతకుముందు నుంచే ఉంటే ఓకే. ఇప్పుడు కొత్తగా ఏదన్నా వస్తేనే మనం దాన్ని అవునా కాదనేది అయితే టెస్ట్ చేయించుకోండి. సో ఈ రూమర్స్ని, వీటిని అయితే నమ్మొద్దండి ఎవరు కూడా. ఎందుకనంటే ఈ రూమర్స్ అనేవి ఈ సర్క్యులేట్ అనేది అవుతూ ఉంటాయి. సో మనకి ఏదన్నా ఒక అఫీషియల్ న్యూస్ అనేది వస్తే తప్ప దేన్ని కూడా పరిగణలోకి తీసుకోవద్దు. సో వన్స్ అగైన్, స్టే ఇన్ యువర్ హోమ్, బీ కేర్ఫుల్, థ్యాంక్ యూ.